కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రజలు బయటకు రాకుండా ఇంట్లో ఉండి బాయ్ షాపీ యాప్ ద్వారా కూరగాయలు, చికెన్, ప్రొవిజన్స్ అన్ని కొనుగోలు చేసుకోవచ్చని ఆర్డీఓ ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. బాయ్ షాపీ యాప్ను ఆర్డీఓ ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బిజినెస్ను ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రారంభించడం ఆనందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లల్లో ఉండి అన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకే ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సురక్షితంగా ఇంట్లో ఉండొచ్చు. ఈరోజు కొత్తగా మన డివిజన్లో ఒక యాప్ తయారు చేస్తారు ఏఎస్పేట నుంచి. అది ఆన్లైన్ మార్కెట్ అమెజాన్ లాగా ఇక్కడ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రజలు వాళ్ళకి కావాల్సిన వస్తువులకంతా దాంట్లో పెడితే వాళ్ళకి ఎంఆర్పి రేట్స్కి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ లాక్డౌన్లో ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మకూరు పట్టణంలో ప్రస్తుతం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా మొన్న 22వ తారీఖు నుంచి మనం ఇక్కడ లాక్డౌన్ కూడా అమలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రజలు ఏదైనా వస్తువులు కొనాలన్నా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులే కలగకుండా ఏఎస్పేట సంబంధించిన యూత్ బాయ్ షాపీ అనే ఒక ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించడం చాలా సంతోషదాయకం. ఈరోజు మన గౌరవ ఆర్డీఓ గారి చేతుల మీదుగా ఆ యాప్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో ఆన్లైన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకుని బయట మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువకే ఆ యాప్లో అందుబాటులో మీకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి. వాటిని మీరు తీసుకొని మీ ఆర్థికంగా సేవ్ చేసుకోవడంతో పాటు కరోనా వైరస్ బారిన పడకుండా ఇంటి వద్దే ఉండి మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు పొందేదానికి కూడా అనువుగా ఉంది. ఈ యాప్ చేసిన టీం అందరికి కూడా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మన ఆత్మకూరు పురపాలక సంఘంలో ఈ యాప్ని విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరినీ కూడా